మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు క్రిప్టో మామా ఛానల్ యువర్ వెల్ విషర్ ఛానల్ ఈ వీడియోలో సుత్తి లేకుండా సూటిగా కొన్ని శిబాకు సంబంధించిన అంశాలు డిస్కస్ చేస్తాము మనందరి తాపత్రయం ఒక్కటే హై ప్రైస్ కి శిబాయి ను రీచ్ కావాలి మనందరూ ఏదైతే ఆశిస్తున్నామో ఆ యొక్క టార్గెట్ ను రీచ్ కావాలి ఇక్కడ ఎవరి మనోభావాల్ని కించపరచాలని గాని ఎవరి మనోభావాల్ని హర్ట్ చేయాలని గాని ఏ ఉద్దేశము కాదు కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా నా అభిప్రాయాన్ని నేను చెప్తాను దీనికన్నా బెటర్మెంట్ ఏదైనా ఉంటే మీరు సజెస్ట్ చేయవచ్చు ఐ యామ్ ఆల్వేస్ ఇన్వైటింగ్ యువర్ వాల్యుబుల్ డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశం శిబాయిను గురించి మిత్రులారా ఈ వీడియోలో రెండు అంశాల గురించి నేను చర్చించబోతున్నాను ఇన్వెస్టర్స్ అయినటువంటి మనమే హోల్డింగ్ చేసిన శిబాయిను బర్న్ చేయాలా లేదా షిబాయిను టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు రివర్స్ స్ప్లిట్ అనే ఒక స్ట్రాటజీతో సర్కులేషన్ సప్లైను తగ్గించి అంటే టోటల్ కాయిన్స్ యొక్క సంఖ్యను తగ్గించి వాటి ధరను అదే విధంగా ఉంచి డిమాండ్ క్రియేట్ చేసి ఆ డిమాండ్ ద్వారా ప్రైస్ లో హ్యూజ్ ఇంక్రీజ్ తీసుకురావడం ఈ యొక్క రివర్స్ స్పిట్ యొక్క స్ట్రాటజీ ఈ రెండింటి గురించి ఈ వీడియోలో మాట్లాడతాము కాస్త కాన్సన్ట్రేషన్ గా చూస్తే ఈ యొక్క వీడియో మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క దృక్పథం కొంతైనా మారుతుందని ఆశిస్తాను లెట్ బి వీడియో క్రిప్టో మార్కెట్ లో శిబాయి ఉన్నంత పాపులారిటీ ట్రెండింగ్ బహుశా ఈ రెండు సంవత్సరాల్లో మరి ఏ టోకన్ కు లేదంటే అతిశయోక్తి కాదు ముఖ్యంగా డిమాండ్ అండ్ సప్లై గురించి మనం విని ఉంటాం చదివి ఉంటాం ఆర్థిక సామ్రాజ్యంలో డిమాండ్ అండ్ సప్లై చైన్ లేకుండా ఆర్థిక పురోగతి అనేది ఉండనే ఉండదు అత్యధిక ఇన్వెస్టర్లను కలిగిన మీమీ టోకన్ గా ఉన్న శిబా ఈ సంవత్సరంలో ఒక కాయిన్ గా మారుతుంది అంటే అంటే సరదాగా సృష్టించబడిన ఒక టోకన్ ఇప్పుడు బాధ్యతలు చేపట్టి యుటిలిటీ మరియు అప్లికేషన్ల పరంగాను క్రిప్టో ప్రపంచంలో ఉన్న అన్ని సెక్టార్లలోనూ శిబాయిను ఎంటర్ అవుతుంది ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే స్వాప్ వ్యాలెట్ బ్లాక్ చైన్ అఫ్ కోర్స్ ఫ్యూచర్ లో స్వంత ఎక్స్చేంజ్ ను ప్రారంభించినా కూడా శిబాయిను ఆశ్చర్యపోరలేదు ఓకే అంతా బాగానే ఉంది మరి మిలియన్ల కొద్దీ శిబాయినులను హోల్డ్ చేసి నెలలు సంవత్సరాల కొలది ప్రైస్ పెరుగుతుందని ఆశా దృక్పథంతో ఎన్నాళ్ళు మనం ఎదురు చూడాలి నెలల సంవత్సరాల దశాబ్దాల ఎందుకంటే టోటల్ శిబాయిను సప్లై ట్రిలియన్స్ లో ఉంది ఇప్పుడు శిబా మేనేజ్మెంట్ వారు వివిధ సందర్భాల్లో బర్నింగ్ ఈవెంట్లు నిర్వహించి బర్న్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే బిగ్గర్ ఎంటర్టైన్మెంట్ సిఈఓ స్టీఫెన్ కూపర్ తన మ్యూజికల్ ఈవెంట్స్ ద్వారా వచ్చే రెవెన్యూ లో కొంత మొత్తంలో శిబాయిను బై చేసి బర్న్ చేస్తున్నారు అంటే మార్కెట్ లో శిబాయినును బై చేసి వాటిని డెడ్ వాలెట్ లోకి పంపుతారనమాట డెడ్ వాలెట్ అంటే అందులోకి పంపే ఏ కార్ టోకెన్ గాని భవిష్యత్తులో మార్కెట్లో ఎక్కడా అందుబాటులో ఉండదని అర్థం అంటే వాటి యొక్క చాప్టర్ క్లోజ్ అన్నమాట అందువల్ల టోటల్ సప్లై అయ్యి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఇప్పుడు పాయింట్ వస్తాను ఆర్మీ కమ్యూనిటీ సరికొత్త నినాదాన్ని లేవనెత్తారు అదేమంటే ప్రతి హోల్డర్ అంటే మీరు కావచ్చు నేను కావచ్చు మనందరు కావచ్చు తోచినంత శిబాయి స్వచ్ఛందంగా డెడ్ వాలెట్ లోకి పంపాలని అంటే త్యాగాలకు సిద్ధం కావాలని అర్థం అన్నమాట ఈ మాట వింటుంటేనే హైలో ఒక్కొక్కరికి కోపం నశాలాని కంటుతుంది అఫ్ కోర్స్ నాకు కూడా కాదంటారా ఏం చేద్దాం ప్రైస్ పెరగాలంటే త్యాగం తప్పదని క్రిప్టో పండితుల మాట అలాగే క్రిప్టో విశ్లేషకుల మాట కూడా అలాగే ఉంది ఇంతకు ముందే క్రిప్టో మార్గని యూట్యూబ్ ఛానల్ సిఈఓ అధినేత అయినటువంటి ప్రొఫెసర్ రాజీవ్ ఆనంద్ గారు ఆయన ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్ హి బిలాంగ్స్ టు మహారాష్ట్ర స్టేట్ క్రిప్టో గురించి అద్భుతమైనటువంటి వీడియోలు చేస్తుంటారు ఆయన రాబోయే రెండు రోజుల్లో తానే స్వచ్ఛందంగా దాదాపు టూ

उस तेईस लाख शिबाइनू में से मैं बीस लाख शिबाइनू टोकन को इट मीन दो मिलियन शिबाइनू टोकन को बर्न करूंगा पांच पांच लाख करके चार स्टेप के अंदर मैं पूरे के पूरे दो मिलियन शिबाइनू टोकन को बर्न करने जा रहा हूं వారి వీడియో చూసి నేను కామెంట్ పెట్టాను సార్ మేము చిన్న చేపలం బై చేసిన వేల్స్ వాళ్ళు బర్న్ చేయాలి గానీ మేము బర్న్ చేయడం న్యాయమంటారా అని చూద్దాం వారి రిప్లై ఎలా ఉంటుందో మిత్రులారా ఇక్కడ నేను చెప్పబోతున్న విషయాలు నా వ్యక్తిగతం కాదు మార్కెట్ లో ఇను ప్రైస్ పెరగాలంటే మన తక్షణ కర్తవ్యాల గురించి విశ్లేషించే వారి మాట ఓకే ఇది ఒక కోణం ఇప్పుడు మరో కోణం ముందుకొచ్చింది దాని గురించి కూడా ఒకసారి చర్చిద్దాం దాని పేరే రివర్స్ స్ప్లిట్ భవిష్యత్తులో శిబాయిను వన్ రూపీ కాదు వన్ డాలర్ కూడా కావడానికి రివర్స్ స్ప్లిట్ అనేటువంటి ఒక ప్రాసెస్ ద్వారా సాధ్యమవుతుంది అనే దానికే ఈ వీడియో చేస్తున్నాము రివర్స్ స్ప్లిట్ అనగా కన్సాలిడేట్స్ ఎగ్జిస్టింగ్ టోకన్స్ ఇంటూ ఏ స్మాలర్ నంబర్ విత్ హయ్యర్ వాల్యూ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సప్లైలో ఉన్న మొత్తం టోకన్లను స్మాలర్ వాల్యూస్ గా మార్చి దాని యొక్క విలువను హైయర్ వాల్యూ గా చేయడమే రివర్స్ స్ప్లిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఉదాహరణకు ఏదైనా ఒక టోకన్ యొక్క టోటల్ సప్లై వన్ మిలియన్ ఉంది అనుకున్నప్పుడు నీ దగ్గర హండ్రెడ్ టోకన్స్ ఉంది ఒక్కొక్క టోకన్ విలువ రెండు డాలర్లు విలువ చేస్తే మొత్తం నీ దగ్గర ఉన్నటువంటి హండ్రెడ్ టోకన్స్ విలువ టూ హండ్రెడ్ డాలర్స్ ఓకేనా ఇప్పుడు రివర్స్ స్ప్లిట్ అనేటువంటి ఒక స్ట్రాటజీ ద్వారా హండ్రెడ్ టోకన్స్ ఒక టోకన్ గా మారిస్తే నీ దగ్గర ఉన్న హండ్రెడ్ టోకన్స్ ఒక టోకన్ గా మారి వాటి మొత్తం విలువ కూడా ఆ ఒక టోకన్ విలువ కూడా టూ హండ్రెడ్ డాలర్స్ అవుతుంది అనుకుందాం ఈ స్ట్రాటజీ ఫేక్ ఏమోనని మీరు కంగారు పడకండి నా శక్తి వంచన లేకుండా మీ అందరికి అర్థమయ్యే రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ టోటల్ సినారియో సమ్మప్పు ఏమంటే లోయర్ సప్లై హయ్యర్ ప్రైస్ బాగా గుర్తుంచుకోండి లోయర్ సప్లై హయ్యర్ ప్రైస్ అంటే వన్ మిలియన్ అంటే పది లక్షల టోకన్ల సప్లై ను మనము పదివేల సప్లై గా మార్చి ప్రైస్ మాత్రం అలాగే ఉంచి అంటే ఆ టోకన్ వాల్యూని ఎక్కడ కూడా చేంజ్ చేయడం లేదనమాట టెన్ లాక్స్ అంటే వన్ మిలియన్ సప్లై ని టెన్ థౌజండ్ సై గా మార్చినప్పుడు డిమాండ్ అనేది పెరిగి ఖచ్చితంగా దాని యొక్క ప్రైస్ పంప్ అవుతుంది అనేది మార్కెట్ లో ఉన్న పురాతన సిద్ధాంతం రివర్స్ స్ప్లిట్ కు ముందు హండ్రెడ్ టోకన్స్ నీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి వాటి విలువ వన్ టోకన్ గా మార్చినప్పుడు కూడా అదే విలువ ఉంటుంది కానీ హండ్రెడ్ టోకన్స్ బదులు అది వన్ టోకన్ గా మారి మార్కెట్ లో డిమాండ్ అనేది క్రియేట్ చేస్తుంది దాని ద్వారా ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా పంప్ అవుతుంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో శిబాయి యొక్క ప్రైస్ లో మనం ఊహి ఎక్కువ మార్పు లేకపోవడానికి ప్రధాన కారణం గతంలోనే డిస్కస్ చేశాము ఇంతకు ముందు కూడా డిస్కస్ చేస్తున్నాము దానికి హ్యూజ్ మార్కెట్ క్యాప్ అనమాట రివర్స్ స్ప్లిట్ అనేటువంటి స్ట్రాటజీ ద్వారా ఎప్పుడైతే టోటల్ సప్లై ఆఫ్ టోకన్స్ యొక్క సంఖ్యను తగ్గిస్తామో ప్రైస్ లో ఆటోమేటిక్ గా హెవీ మనం చూడొచ్చు ఇప్పుడు రివర్స్ స్ప్లిట్ స్ట్రాటజీ ద్వారా శిబాయిను యొక్క ప్రైస్ వన్ రూపీ కాదు వన్ డాలర్ ఎలా అవుతుందో ఒకసారి పరిశీలిద్దాం అంటే థౌజండ్ శిబాయిను ఈక్వల్స్ టు వన్ శిబాయిను అన్నమాట మిత్రులారా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో ఫోర్ వద్ద థౌజండ్ శిబాయిను యొక్క విలువ ఎంతైతే ఉందో అది ఒక శిబాయిను మారినప్పుడు అదే విలువ ఫోర్ సెన్స్ గా మారుతుంది ఇదే మెథడ్ ని శిబాయిను జీరో పాయింట్ త్రీ జీరో ఫోర్ దగ్గర ఉన్నప్పుడు అప్లై చేస్తే థౌజండ్ శిబాయిను ఈక్వల్స్ టు వన్ టోకన్ గా మనం భావిస్తే అప్పుడు దాని విలువ ఫార్టీ సెంట్స్ గా ఉంటుంది ఉదాహరణకు జీరో పాయింట్ త్రిబుల్ జీరో వన్ దగ్గర మన దగ్గర టెన్ డాలర్స్ ఉన్నప్పుడు దాదాపుగా హండ్రెడ్ మిలియన్ శిబాలు మనం బై చేసాం అనుకుందాం జాగ్రత్తగా వినండి రివర్స్ స్ప్లిట్ అయిన తర్వాత టెన్ మిలియన్స్ టోకన్ ఈక్వల్స్ టు వన్ లాక్ టోకన్స్ గా మారితే అప్పుడు కూడా దాని విలువ ఈచ్ టోకన్ విలువ టెన్ సెంట్స్ ఏ ఉంటుంది ఏదైతే మనం హండ్రెడ్ మిలియన్స్ టోకన్స్ ను టెన్ థౌజండ్ డాలర్ల పెట్టి కొన్నప్పుడు ఉందో సేమ్ అదే ప్రైస్ ఏ ఉంటుంది అదే విలువే ఉంటుంది కానీ టోకెన్ల సంఖ్య హండ్రెడ్ మిలియన్స్ నుంచి వన్ లాక్ టోకన్స్ గా మారింది ఇక్కడ మీకు కన్క్లూజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫైవ్ ట్రిలియన్స్ ఉన్నటువంటి శిబాయిను సప్లై ఎప్పుడైతే వన్ ఇస్ టూ థౌజండ్ గా మారుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ బిలియన్స్ మార్కెట్ సప్లై గా మారిపోతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ మార్కెట్ సప్లై ఉన్నటువంటి శిబాయిను యొక్క ప్రైస్ వన్ డాలర్ రీచ్ కావడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎందుకంటే అటువంటి మార్కెట్ క్యాప్ కలిగినటువంటి కాయిన్స్ వన్ డాలర్ కన్నా మించి కూడా రీచ్ అయిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ టెన్ థౌజండ్ డాలర్ల విలువ వన్ లాక్ డాలర్ల విలువగా మారుతుంది ఇప్పటి నుంచి శిబా టీమ్ మరిన్ని టోకన్ల బర్న్ చేసే కొద్ది విలువ అమాంతంగా పెరుగుతూనే పోతూ ఉంటుంది శిబాయిను ప్రైస్ లో డ్రాస్టిక్ చేంజ్ చూడాలంటే షిబాయిను టీము వన్ థౌజండ్ ఈస్ టు వన్ లేక టెన్ థౌజండ్ ఈస్ టు వన్ అనేది రివర్స్ ఫ్లిట్ చేయడం గురించి వారే నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ శిబాయిను టీం వారు ప్రైస్ లో మరింత పంపు చూడాలనుకుంటే థౌజండ్ ఈస్ టు వన్ ఉన్నటువంటి టోకన్ రేషియోను టెన్ థౌజండ్ ఈస్ టు వన్ గా మారిస్తే ఫైవ్ ఫార్టీ బిలియన్స్ బదులు ఫిఫ్టీ ఫోర్ బిలియన్స్ గా మారుతుంది అంటే జీరో పాయింట్ త్రిబుల్ జీరో హండ్రెడ్ శిబా కాయిన్స్ విలువ థౌజండ్ డాలర్స్ ఉన్నాయని అనుకుందాం టెన్ థౌసండ్ డాలర్ గా మారుతుంది మిత్రుల జాగ్రత్తగా గమనించండి మన ఇన్వెస్ట్మెంట్ మాత్రం టెన్ థౌజండ్ డాలర్సే కానీ టోకన్ యొక్క సప్లై మాత్రము ఫిఫ్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ పడిపోయింది ఎందుకంటే ఈ రివర్స్ స్ప్లిట్ అనేటువంటి స్ట్రాటజీ ద్వారా కానీ శిబాయి మార్కెట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ బిలియన్స్ కు ఎక్కడా తగ్గలేదు కానీ ఇక్కడ సర్క్యులేటింగ్ సప్లైలో ఉన్న ఫిఫ్టీ ఫోర్ బిలియన్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ టోకన్ ధర ఒక్కొక్క టోకన్ టెన్ డాలర్ల విలువకు చేరుతుంది అంటే మనం ఇన్వెస్ట్ చేసిన టెన్ థౌజండ్ డాలర్ల విలువ ఇక్కడ వన్ లాక్ డాలర్ల విలువతో సమానం మిత్రుల ఇరిటేషన్ గా ఫీల్ కాకండి ఇక్కడ ఈ స్ట్రాటజీని ఉపయోగించి విజయవంతంగా మార్కెట్ లో విజయ కేతనం ఎగిరేసినటువంటి ఒక టోకన్ గురించి కూడా తెలుసుకుందాం ఎల్ రాండ్ అనేటువంటి టోకన్ గతంలో ట్వంటీ బిలియన్ సప్లై నుంచి ట్వంటీ మిలియన్ సప్లై గా రివర్స్ స్ప్లిట్ చేశారు అంటే వన్ థౌజండ్ ఈస్ టు వన్ అనమాట ఈ స్ట్రాటజీ వల్ల ఎల్ రాండ్ అనేటువంటి టోకెన్ విలువ జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ నుండి ట్వంటీ ఫైవ్ డాలర్లకు పెరిగింది ఈ ఎలరాండ్ స్ప్లిట్ కు భయపడి చాలా మంది ఇదే పిత్తలాటకం రాని చాలా మంది సెల్ చేసి మార్కెట్ నుంచి నిష్క్రమించారు కానీ ఆఫ్టర్ స్పిట్ టెన్ డాలర్స్ డౌన్ అయినా కూడా భవిష్యత్తులో సెవెంటీన్ డాలర్లకు అది ఎకబాకింది కొద్ది రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ లో వన్ సెవెంటీ సిక్స్ డాలర్ల మార్క్ హైయెస్ట్ ప్రైస్ ను అది టచ్ చేసింది ఇది చరిత్రలో రివర్స్ స్ప్లిట్ ద్వారా విజయం సాధించిన ఒక టోకన్ యొక్క కథ రివర్స్ స్పిట్ తర్వాత ఎలరాన్ టోకన్ దాదాపుగా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ ను సాధించింది గతంలోనే చెప్పుకున్నాం ఈ రివర్స్ స్పిట్ స్ట్రాటజీ ద్వారా సేఫ్ మూన్ కూడా దీన్నే ఫాలో అయింది ప్రస్తుతానికి అయితే ప్రైస్ లో ఆశించదగ్గ మార్పు అయితే రాలేదు చూద్దాం భవిష్యత్తులో రావచ్చు శిబా టీం వాళ్ళు ఈ విధంగా చేస్తారో లేదో తెలియదు గాని ప్రైస్ లో శిబాయిను మేము గొప్ప మార్పు చూడాలి అనుకుంటే ఏదైతే అట్లీస్ట్ అర్ధ రూపాయో వన్ రూపీనో రీచ్ అవుతుంది అనేటువంటి ఆశతో ఉన్న ఇన్వెస్టర్లకు శిబాయిను టీం ఇలా చేస్తుందో లేదో తెలియదు గాని ఇలా చేస్తే ఈ విధంగా జరుగుతుంది అనే స్ట్రాటజీని విత్ ప్రూఫ్ తో చూపాము భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోని కాస్త అర్థం కాకపోతే నా నేను చెప్పడంలో గానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో గానీ ఎక్కడైనా నేనేమైనా ఇబ్బంది పడినా మీకు అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీలైతే దీన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను దిస్ ఈస్ వీడియో మిత్రులారా మీ క్రిప్టో మామ ఐఎమ్ వెల్ విషయర్ ఆల్వేస్ ఫర్ యూ థ్యాంక్ యూ